हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। एला उन्नारु फ्रेंड्स, ई रोज मनम रेशन डोर डेलीवरी मीद चिन्न वीडियो गुरिंचि तेलुसुकुंदाम। डीटेल्स एंटंटे फिब्रवरी 1 ना मुहूर्तम अनेदी पेट्टारन्नमाट। वच्चे नेल 1వ तेदीन रेशन डोर डेलीवरी प्रारंभिंचुतुन्नट्लु सीएम जगन आदेशिंचारु। अयिते डोर डेलीवरी कोसम वाहनालु ई नेल 3వ वारानिकि सिद्धं चेयालनि आदेशिंचारु। వాహనాల అందుబాటులోకి వచ్చిన రోజే 10 కిలోల రేషన్ బ్యాగ్స్ ఆవిష్కరించనున్నారు। రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9260 మొబైల్ యూనిట్లు సిద్ధం చేస్తుంది। అదే సంఖ్యలో ఆధునాతన వెయిటింగ్ మిషన్లు కూడా అందుబాటులోకి వస్తుంది। అలాగే 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేస్తుంది। రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలకు కూడా ప్రభుత్వం కేటాయించింది। ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీకు 567, క్రిస్టియన్ మైనారిటీ 85% కేటాయించారు। లబ్ధిదారులకు 30% సబ్సిడీ, 60% వరకు బ్యాంక్ రుణం, 10% లబ్ధిదారుడికి వాటల వాహనాలు అందిస్తుంది। అయితే అర్హులు జాబితా సిద్ధం కాకపోవడం, వాహనాలు కూడా అనుకున్న సమయానికి అందే అవకాశం లేకపోవడంతో నెల రోజుల పాటు పథకాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది। ఇప్పటికే రేషన్ సరుకులు పంపిణీ ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది। ఈ ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించిన, కరోనా లాక్డౌన్ కారణంగా పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తుంది। ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణనలోకి తీసుకొని సరుకులు డోర్ డెలివరీ చేయాలని భావించింది। కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది। లబ్ధిదారుడికి ఇంటి దగ్గరే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9260 వాహనాలు సిద్ధం చేస్తుంది। టాటా సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం। ఈ ట్రక్కుల్లోనే సరుకులు తూకం వేసే కాటా నమర్చి ఇంటి దగ్గరే లబ్ధిదారునికు రేషన్ అందించనున్నారు। ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్విప్మెంట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు। రేషన్ ట్రక్కులో కాలనీలు వెళ్తే అక్కడ లబ్ధిదారుకు తెలిసే విధంగా అనౌన్స్మెంట్ కోసం ఒక మైక్ సిస్టమ్ కూడా అందుబాటులో పెట్టారు, ఇందుకు ఏర్పాటు చేశారు కూడా। ఈ వాహనాల సబ్సిడీ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేటాయించినట్లు తెలుస్తుంది। ఇక కొన్ని చోట్ల అద్దె ప్రతిపాదనకు కూడా వీటిని తీసుకున్నట్లు సమాచారం। ఒక డోర్ డెలివరీ వాహనం ద్వారా రోజుకి 90 కార్డులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది। 15 నుండి 20 రోజుల వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపం సిద్ధం చేసింది। సో మీకు ఇంకా హ్యాపీ అన్నమాట, మనం రేషన్ దగ్గరికి వెళ్ళి క్యూ కట్టక్కర్లేదు, చక్కగా ఇంటి వద్దనే మనం తీసుకునే సదుపాయం అనేది గవర్నమెంట్ కల్పించింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం। దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ। మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు।